హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము డే టు నైట్ ఏం చేసాము అని, ఇంకా స్పెషల్ అకేషన్ వచ్చేసి మామయ్య ఇంకా మా డాడీ బర్త్డే అన్నమాట. సో ఈ డేని మేము ఎలా స్పెండ్ చేసాము అని ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను వచ్చేసి ఇక్కడ 7 o'clock మార్నింగ్ అయితే లేసానండి. ఇంకా వెంటనే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇంట్లో అత్తమ్మ కనిపించట్లేరు ఏంటి అని చూస్తే బయట అయితే ఉన్నారు. ఆబ్వియస్లీ మార్నింగ్ ఈ టైంకి అయితే అత్తమ్మ బయట మొత్తం క్లీన్ చేసేస్తారనమాట. చూసారు కదా, ఇంటి ముందు అంతా డస్ట్, అదంతా క్లీన్ చేసేస్తున్నారు. అత్తమ్మ లెగగానే అయితే ఇంట్లో ఇంకా ఇంటి బయట మొత్తం క్లీన్ చేసేసి రెడీగా పెడతారనమాట. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి క్యూటీ బేబీని లేపడానికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే క్యూటీ బేబీ స్కూల్ టైం అవుతుంది కదా, తను లేచి ఫ్రెష్ అప్ అవ్వాలని లేపాను. ఇక్కడ మా అక్క వచ్చేసి స్నాక్ బాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఇది వచ్చేసి బ్రెడ్ ఎగ్ డిప్, ఇంకా ఇవి నైట్ అంతా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనమాట. ఖజూర్, బాదం, పిస్తా, వాల్నట్ అవి ఉంటుంది కదా, అవన్నీ ఇలా ఒక బనానాలో కట్ చేసి వేసేస్తుంది. ఇంకా ఇక్కడ కాస్త మిల్క్, హర్షీస్ సిరప్, ఇంకా హనీని యాడ్ చేసి థిక్ స్మూతీగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. క్యూటీ బేబీ ఎప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి బాత్ చేసుకున్నాక ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తుంది అనమాట వెంటనే. క్యూటీ బేబీకి ఇలా మార్నింగ్ స్మూతీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా పిల్లలకి కూడా హెల్దీగా ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ వేసి ప్రిపేర్ చేస్తే. ఇంకా స్కూల్కి ఎప్పుడైనా వెళ్లే ముందు రెడీ అయిపోయిన తర్వాత ఇలా ప్రేయర్ చేసుకున్న తర్వాతనే బయటకైతే వెళ్తుంది. స్కూల్కి వెళ్లే ముందు పక్క ప్రేయర్ అయితే కంపల్సరీ అనమాట క్యూటీకి. ఇంక ఈరోజు మామయ్య బర్త్డే కదా, వెంటనే తాతయ్యని విష్ చేయడానికి వెళ్ళిపోయింది క్యూటీ బేబీ. ఇంకా బస్సు అయితే గేట్ ముందుకు వచ్చేసిందండి. ఇంకా వెంటనే షూస్ వేసుకొని బయటికి వెళ్తుంది అనమాట. చూసారు కదా, క్యూటీ బేబీ ఎప్పుడైనా బస్ లో సెకండ్ సీట్ లోనే కూర్చుంటుంది. ఎందుకంటే ఫస్ట్ సీట్ డోర్ దగ్గర ఉంటుంది కదా, మరీ అక్కడ కూర్చోకుండా సెకండ్ సీట్ లోనే కూర్చుంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆంటీ వాళ్ళు క్యూటీని సెకండ్ సీట్ లోనే కూర్చోబెడతారు. ఇక్కడ వచ్చేసి జాన్ హాల్ లో పడుకున్నాడు ఉయ్యాల్లో. సో మేము ఏ మాత్రం డిస్టర్బ్ చేయొద్దని టీవీ వాల్యూమ్ అంతా రెడ్యూస్ చేసేసి సైలెంట్ గా లైట్స్ ఆఫ్ చేసి కూర్చున్నాం అనమాట. అత్తమ్మ వచ్చేసి ఇక్కడ టీ బిస్కెట్ తింటున్నారు. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడివేడి వడ, ఇంకా కోకోనట్ చట్నీలో రెడ్ చిల్లీ ఉంటుంది కదా, ఎండుమిరపకాయ వేసి చట్నీ చేశారు. ఇది వచ్చేసి అల్లం చట్నీ. ఇంకా టిఫిన్ పొడితోటి మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. అంతలోపు జాన్ అయితే లేసాడు. ఇంకా వెంటనే మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి జాన్ కి తినిపిస్తుంది అనమాట. జాన్ ఇంకా క్యూటీ అయితే అస్సలు ఏం ఇబ్బంది పెట్టారండి తినిపించేటప్పుడు, అస్సలు చిరాకు తెప్పియారు. తినిపిస్తున్న వెంటనే తినేస్తారు అనమాట. చూసారు కదా ఎంత బాగా తింటున్నాడో జాన్. ఇంకా అత్తమ్మ వచ్చేసి అయితే ఇక్కడ పూరి పిండి కలుపుతున్నారు అనమాట. ఇది నార్మల్ గా జనరల్ స్టోర్స్ లో పూరి పిండి అని అడిగితే ఇస్తారు. ఇది నార్మల్ పూరీస్ కంటే ఈ పిండి అయితే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అత్తమ్మ ఇందులోకి పెప్పర్ ని క్రష్ చేసి వేస్తారనమాట. కాస్త స్పైసీగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది మాకు నాన్ వెజ్ తో తినాలంటే చాలా ఇష్టం ఈ పూరి. ఇంకా స్పెషల్ గా వచ్చేసి మామయ్యకి ఇంకా డాడీకి ఈ పూరీస్ అంటే చాలా ఇష్టం, ఈ గట్టి పూరీస్. అందుకే ఇంకా ఈరోజు ఇద్దరిది బర్త్డే కదా, అందుకే అత్తమ్మ ఈ పూరీస్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మీరు ఎంత మందికి అయితే ఈ గట్టి పూరీస్ తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఈ గట్టి పూరీస్ నాన్ వెజ్ తోటి చాలా ఇష్టం అండి. చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ తోటి ఇవి తింటే చాలా బాగుంటుంది. ఇంకొంతమంది అయితే టీ తోటి స్నాక్స్ లాగా కూడా ఈ గట్టి పూరీల్ని తింటారు, అలా కూడా బాగుంటుంది. ఇంకో స్టవ్ పైన అత్తమ్మ వచ్చేసి కీమా ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ పూరీస్ అయితే అస్సలు పొంగవండి, అలానే ఫ్లాట్ గా క్రిస్పీగా ఉంటాయి. ఈ రోజు వచ్చేసి మామయ్య బర్త్డే కదా, అందుకే దివ్య ఇంకా మటన్ కర్రీ చేస్తాను, డాడీకి ఇష్టం కదా అని చెప్పి మటన్ కర్రీ అయితే మామయ్య కోసం తానే ప్రిపేర్ చేసింది అనమాట. చూసారు కదా, మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఇంకా అంతలోపు క్యూటీ బేబీ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చే టైం కూడా అయిందనమాట. డైలీ మా అక్క అయితే ఒక 10 మినిట్స్ ముందు నుంచే బయట వెయిట్ చేస్తుంది అనమాట, క్యూటీ బేబీ బస్ వస్తుందా క్యూటీ వస్తుందా అని. ఇంకా క్యూటీ కూడా అంతే, బస్ గ్లాస్ లోంచి చూస్తుంది అనమాట, మమ్మీ వచ్చిందా నా కోసం వెయిట్ చేస్తుందా గేట్ బయట అని
వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట బస్లో. ఇంకా క్యూటీ బేబీ స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఈరోజు ఏమేమి చేసింది, ఎవరెవరు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అన్ని చెప్తుంది, ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఎవరు ప్రెజెంట్ అన్ని చెప్తుంది. ఇంకా స్నాక్ బాక్స్ కంప్లీట్ చేసిందా లేదా, ఎవరు ఏ స్నాక్స్ తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంక ఈరోజు టీచర్ ఏమైనా క్వశ్చన్స్ అడిగిందా, హోంవర్క్ ఇచ్చిందా, ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. తనకి వెయిట్ చేస్తూ ఉంటుంది స్కూల్ నుంచి ఎప్పుడు వస్తాను, మమ్మీ డాడీకి ఎప్పుడు ఇవన్నీ చెప్తాను అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళు కనిపించగానే అన్నీ టకటక చెప్తూ ఉంటుంది అనమాట. డైలీ ఈ టైంకి జాన్ అయితే పడుకుంటాడు. సడన్ గా జాన్ వాయిస్ హాల్లో నుంచి రావడం విని ఇంకా ఫాస్ట్ గా చూసి వెళ్తుంది అనమాట. జాన్ హాల్లో ఉండడం చూసి క్యూటీ అయితే జాన్ ని చాలా బాగా చూసుకుంటుందండి, చాలా బాగా కేర్ చేస్తుంది. నార్మల్ గా కూడా ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు ఏమైనా టాయ్స్ జాన్ కి మంచివా కాదా, దగ్గర ఉంచాలా వద్దా అని చూసి మరీ టాయ్స్ ని జాన్ కి ఇస్తుంది అనమాట. ఇంకా వెంటనే తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది. తను అడుగుతుంది అనమాట వాళ్ళ మమ్మీని, కేక్ కటింగ్ ఎప్పుడు, ఈరోజు తాత బర్త్డే కదా, ఇంకా ఎంత టైం అని అడుగుతుంది. ఇంకా పక్కన జాన్ కనిపించేసరికి చూసారు కదా ఎలా ప్యాంపర్ చేస్తుందో జాన్ ని, ఇంకా నేను కూడా టైం అవుతుంది కదా అని చెప్పి జల్దీ జల్దీ రెడీ అయిపోయాను అనమాట. కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది కదా, లంచ్ చేద్దామని రెడీ అయిపోతున్నాము. నార్మల్ గా అందరూ వింటర్ సీజన్ లో అయితే మాయిశ్చరైజర్స్ ఆర్ క్రీమ్స్ ని అప్లై చేసుకుంటారు కదా ఫేస్ కి, నాకైతే ఏ సీజన్ లో ఉన్నా కానీ ఇలా ఫేస్ కి క్రీమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మేము లంచ్ లో వచ్చేసి గట్టిపూరి, కీమా ఫ్రై, మటన్ కర్రీ తింటున్నాము. ఇక్కడ వచ్చేసి జీజు డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేస్తున్నారు అనమాట. నార్మల్ గా మామయ్య ఇంకా జీజుయే ఎక్కువ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లంచ్, బ్రేక్ఫాస్ట్, ఇంకా డిన్నర్ తింటారు. మాకైతే ఇలా సోఫాలో కూర్చొని తినడమే అలవాటు ఎప్పుడు. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము. అత్తమ్మ అయితే జాన్ దగ్గర ఉంది, జాన్ పడుకున్నాడు. ఇంకా మధ్యలో జాన్ లేసేసరికి కింద మ్యాట్ వేసి జాన్ ఆడుకుంటాడు అని చెప్పి కింద పెట్టేసాము. అత్తమ్మ కూడా ఇంకా తింటున్నారనమాట లంచ్. ఇంకా క్యూటీని వచ్చేసి మా అక్క ఫ్రెష్ అప్ చేపించేసింది, ఎందుకంటే ఇప్పుడు మామయ్యకి కేక్ కటింగ్ చేయించాలి, ఇంకా మేము డాడీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. ఇంకా క్యూటీ అన్ని డౌట్స్ అడుగుతుంది అనమాట, ఏ టైంకి తాతకి కట్ చేయిస్తాం, ఇక్కడ మళ్ళీ ఇంకో తాత దగ్గరికి ఎప్పుడే వెళ్తాము అని చెప్పి అడుగుతుంది అనమాట వాళ్ళ మమ్మీని. ఇది వచ్చేసి చాక్లెట్ ట్రఫుల్ కేక్ అనమాట, మామయ్య బర్త్డే కదా సో ఈ కేక్ తీసుకొచ్చాం మామయ్యకి. ఇక్కడ వేణు అన్న అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన వెంటనే క్యూటీ బేబీ ఇంకా మామయ్య కలిసి కేక్ ని కట్ చేస్తున్నారు. జాన్ కూడా చూస్తున్నాడు, నాకెందుకు నైఫ్ ఇవ్వట్లేదు, నేను కూడా కట్ చేస్తా అని. ఇంకా జాన్ అలా కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మామయ్యకి అయితే కేక్ కటింగ్ చేయించేసాము. ఇంకా వెంటనే మేము డాడీ వాళ్ళ దగ్గరకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా అత్తమ్మ, మామయ్య, వేణు అన్నయ్య, దివ్య బయటకు వచ్చారు అనమాట మాకు బాయ్ చెప్పడానికి. జాన్ అయితే ఆఫ్టర్నూన్ కాస్త ఎక్కువసేపు పడుకున్నాడు, అందుకే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాడు అనమాట. కార్ గ్లాస్ లోంచి బయట వెహికల్స్ ని చూసి అరుస్తున్నాడు అనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను, క్యూటీ బేబీ వెనకాల బ్యాక్ సీట్ లో కూర్చున్నాము. ఇంకా క్యూటీ బేబీ ఒక స్టోరీ బుక్ తెచ్చుకుంది, నాకు స్టోరీస్ చెప్తుంది అనమాట. చూసారు కదా సన్సెట్ ఎంత బాగుందో, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ మేము బ్యాక్ సీట్ లోంచి నేను క్యూటీ జాన్ ని పిలుస్తుంటే నవ్వుతున్నాడు అనమాట, అదొక గేమ్ లాగా అయిపోయింది, జాన్ అని పిలవంగానే నవ్వుతున్నాడు అనమాట. చూడండి అలా పేరు పిలవంగానే ఇట్లా ఎగ్జైట్ అవుతున్నాడు, ఏదో గేమ్ ఆడుతున్నారు వీళ్ళు నాతోటి, పిలుస్తున్నారు నన్ను అన్నట్టు నవ్వుతున్నాడు. ఇంకా మేము వచ్చేసి డాడీ కోసం షాపింగ్ చేయడానికి వచ్చాము, ఇక్కడ లూయిస్ ఫిలిప్స్ కి అయితే వచ్చేసాము.
క్యూటీ బేబీ వచ్చేసి ఇక్కడ మిర్రర్ లో చూసి డాన్స్ చేస్తుంది అన్నమాట. అలా గేమ్ లాగా ఆడుకుంటుంది మిర్రర్ లో చూసుకుంటా. నేనైతే ఇక్కడ వ్లాగింగ్ లో బిజీ ఉన్నానండి. మా అక్క అయితే డ్రెస్ సెలెక్షన్ లో బిజీగా ఉంది. జీజు అయితే జాన్ ని చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. జాన్ బిజీగా ఏ దాంతో ఆడదాము అని తను బిజీగా ఉన్నాడు. క్యూటీ వచ్చేసి అడుగుతుంది అనమాట ఎప్పుడు వెళ్తాం తాత వాళ్ళ ఇంటికి ఇంకెంతసేపు అని. అందుకే జీజు వచ్చేసి ఇంకా కారులో కూర్చోబెట్టడానికి తీసుకెళ్లారు పిల్లల్ని. ఇంకా మేమైతే డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయాం కారులోకి. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ క్యూటీ ఫస్ట్ ఉరుక్కుంటూ వచ్చి ఈ స్వింగ్ లో కూర్చుంటుంది అనమాట. తనకి ఉయ్యాలంటే ఫేవరెట్ ఇంట్లో. ఇంక ఇక్కడ జీజు వచ్చేసి మా డాడీకి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు. క్యూటీ తాత కోసం తీసుకున్న గిఫ్ట్ ని అయితే ఇచ్చేసింది అనమాట రాగానే. డాడీ అయితే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ కుకింగ్ చేస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి బిర్యానీ కోసము మటన్ ని మారినేట్ చేసి పెట్టారు ముందే. ఇంకా క్యూటీ బేబీ ఎప్పుడు ఇంటికి వచ్చినా బీన్ బ్యాగ్ తోటి అయితే ఖచ్చితంగా ఆడుకుంటుందండి. తనకి స్వింగ్ ఇంకా ఈ బీన్ బ్యాగ్ ఉంటే చాలు. ఈ బీన్ బ్యాగ్ వచ్చేసి నేను బీటెక్ లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి అది ఇక్కడే ఉంది, నేను ఎక్కువ యూస్ కూడా చేయలేదు. క్యూటీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ ఉయ్యాల్లో ఇంకా ఈ బీన్ బ్యాగ్ లో టైం స్పెండ్ చేస్తుంది అనమాట, స్టోరీ బుక్స్ చదువుకుంటా. చూసారు కదా తను ఎంత హ్యాపీగా ఉందో ఆడుకుంటూ. అదొక గేమ్ లాగా బీన్ బ్యాగ్ లో నిల్చొని జంప్ చేస్తూ ఉంటుంది. క్యూటీ బేబీ తన టాయ్స్ అన్ని రూమ్ లో పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడన్నా డాడీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ తన టాయ్స్ తోటి ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ ని ఇక్కడ పెడుతుంది. ఇంకా డాడీ వాళ్ళు కొత్త టాయ్స్ ఏమైనా కొనిస్తే కూడా అవి ఇక్కడే పెడుతుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకోవడానికి. క్యూటీ బేబీ 1 ఇయర్ ఉన్నప్పుడు నేను ఈ డ్రమ్స్ ని గిఫ్ట్ చేశాను తనకి. సో తనకి ఈ డ్రమ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకుంటుందని ఇక్కడే పెడతాను అనమాట ఈ డ్రమ్స్ ని. చూసారు కదా అలా ప్లే చేస్తూ ఆడుతుంది డ్రమ్స్ తోటి. ఆ సౌండ్ విని ఇంకా జాన్ వెంటనే రూమ్ లోకి వచ్చేసాడు. ఏంటా సౌండ్, అక్క ఏం చేస్తుంది రూమ్ లో అని చెప్పి వచ్చి పక్కన కూర్చున్నాడు. చూసారు కదా అక్క అలా డ్రమ్స్ ప్లే చేస్తుంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన కూర్చొని. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బిర్యానీ లేయరింగ్ అండి. నాకు ఎప్పుడైనా ఇలా బిర్యానీ లేయర్స్ వేసేటప్పుడు చూడాలంటే చాలా ఇష్టము. మీరు కావాలంటే నా పాత ఛానల్ చూసుకోవచ్చు పాత పిల్ల. దాంట్లో ఎక్కువ మటుకు అయితే బిర్యానీ లేయరింగ్ వీడియోసే ఉంటాయి. నాకు అంత ఇష్టం ఇలా చూడాలంటే. మీలో ఎవరికైనా ఇలా బిర్యానీ లేయర్స్ వేసేటప్పుడు చూడడం ఇష్టమైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక్కడ డాడీ వచ్చేసి 3 కేజీస్ మటన్ తీసుకున్నారు, ఇంకా 3 కేజీస్ రైస్ తీసుకున్నారు. టోటల్ 6 కేజీస్ బిర్యానీ చేస్తున్నారు అన్నమాట. మా డాడీ చేసే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫైనల్ గా అయితే ఫుడ్ కలర్ ని వేస్తున్నారు. ఇదైతే ఆప్షనల్ అండి, చాలా మంది కావాలంటే వేసుకుంటారు లేదంటే లేదు. ఇది వచ్చేసి ఫ్యాన్సీ మ్యాంగో కేక్ అన్నమాట, డాడీ కోసం తీసుకున్నాము. దీనిపైన ఫ్రూట్స్ కూడా పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్. ఇంకా క్యూటీ బేబీ డాడీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారన్నమాట. Thank you.
కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా నా ఫేవరెట్ టైం వచ్చేసింది మా డాడీ చేసిన బిర్యానీ టేస్ట్ చేయడానికి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో బిర్యానీ. ఆ బిర్యానీ అలా మిక్స్ చేస్తుంటే ఆ స్మెల్ కి ఎప్పుడెప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నాను చాలా ఈగర్ గా. ఇది వచ్చేసి బిర్యానీలోకి మసాలా గుత్తి వంకాయ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీతో తింటుంటే. చూసారు కదా ఇది వచ్చేసి మా మమ్మీ ప్రిపేర్ చేశారు. అలా హాట్ హాట్ గా బిర్యానీ సర్వ్ చేసుకొని గుత్తి వంకాయ కర్రీ వేసుకొని అలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అయితే మా డేన్ అయితే కంప్లీట్ చేసేసాము. చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ ప్లేట్ అయితే. నేనైతే ఫుల్ టు ఎంజాయ్ చేసేసానండి బిర్యానీ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోనాషా లైఫ్.